పిటిషన్లతో అడ్డుకుంటారా? మరి హైకోర్టు చెప్పేసింది, సిబిఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ ఏమన్నా? వైఎస్ వివేక హత్య కేసులో గత కొద్ది రోజులుగా అనేక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కీలక పరిణామాలు ఏమిటి అంటే, వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి, అందరు వినుంటారు, కృష్ణారెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఆశ్చర్యకరమైనటువంటి పిటిషన్. ఏమని, దస్తగిరిని అసలు అప్రూవర్గా ఎలా మారుస్తారు, అలాగే వైఎస్ సునీత పైన అనుమానాలు ఉన్నాయి, వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి పైన అనుమానాలు ఉన్నాయి, విచారణ అటు ఎందుకు చేయరు అని చెప్పని, ఎవరైతే వైఎస్ వివేక పిఏ కంప్లైంట్ ఇచ్చింది కూడా అతనే, ఎక్కడ పోలీస్ స్టేషన్లో. ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి అతను ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేశారు. ఎవరికి ఎగనెస్ట్గా? సునీతకి ఎగనెస్ట్గా, అవినాష్కి అనుకూలంగా. ఎంత ఆశ్చర్యం! అసలు ఆ రోజు హత్య జరిగిన తర్వాత లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తుల్లో మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి అతనే. అతనే లోపలికి వెళ్ళి ఆ ఎవరైతే వైఎస్ వివేక దారుణంగా చనిపోయిన ఉన్నటువంటి ఫోటోలు తీసి సునీతకి, రాజశేఖర రెడ్డికి, అట్లాగే సిఐ శంకరయ్యకి, వీళ్ళ ముగ్గురికి కూడా తనే ఆ ఫోటోలు పంపించాడు. ఏమని, ఇక్కడ దారుణంగా ఉంది, హత్య జరిగినట్లుగా ఉంది, గుండెపోటు అంటున్నారని. ఆ నేపథ్యంలో సునీత మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, తన చేత కంప్లైంట్ ఇప్పించింది. ఫస్ట్ 2 డేస్ అటువైపు ఉన్నాడు, ఎటు సునీత వైపు, ఇది ఫేవర్గా. తర్వాత ఒక్కసారిగా తను మారిపోయాడు. మారిపోయి ఎక్కడి వరకు వెళ్ళాడంటే, ఈరోజు కోర్టులో స్వయంగా పిటిషన్ వేసి సునీత మీద ఎలిగేషన్స్ చేయటం, అవినాష్ అమాయకుడు అని చెప్పడం చేస్తున్నారు. ఎంతటి ఆశ్చర్యం! అంటే అతను ఆ రోజు నిజంగా ఆ ఫోటోలు తీసి అని చేయకపోతే ఈరోజు అంత ఎవిడెన్స్ ఉండేది కాదు. మరి ఆ రోజు అట్లున్నాడు, మరి ఈరోజు ఇట్లా మారాడు. సరే, ఇది ఒక అంశం. రెండో అంశం, మన వైఎస్ అవినాష్ రెడ్డి కోర్టులో వేస్తే పిటిషన్ కొట్టేసారు కదా, అయితే రేపు కూడా ఉందో దాని మీద, అయితే రేపు కనుక ఆ హీరింగ్ అయిపోతే కేసు డిస్పోజ్ చేస్తే హైకోర్టులో నుంచి పిటిషన్ కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారట. సుప్రీంకోర్టుకి ఎందుకు? మాకు అన్యాయం జరుగుతుంది, దర్యాప్తు సంస్థ మమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతుంది, దీంట్లో అనుమానితులైనటువంటి సునీతని లేదా సునీత భర్తని లేదా ఇప్పుడు కొత్తగా కూడా ఇంకోటి కూడా చెప్తున్నారు, ఎవరో వాళ్ళ వైఎస్ వివేక భార్య సుగుణమ్మ, ఆమె ప్రమేయం కూడా ఉందని చెప్పని కొత్తగా ఆరోపణలు చేస్తున్నారు. సుగుణమ్మ తమ్ముడు నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఎవరు, అతని మీద కూడా ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఇంకెవరు మిగల్లా, ఇక మిగలటానికి కూడా ఎవరు లేరు, అందరి మీద ఎలిగేషన్స్ చేసేస్తున్నారు. అంటే ఈ కేసు చివరి దశకు వచ్చేటప్పటికి ఇప్పుడు మొత్తం ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ మీద ఇది చేస్తున్నారు. ఆ రోజు ఏమన్నా నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి చంపారని చెప్పని ఆ రోజు చెప్పారు. ఈ రోజు ఏమైనా వాళ్ళకేమి సంబంధం లేదు, మొత్తం వాళ్ళ భార్య గొడవలు తీసుకుంది, కుమార్తె గొడవలు ఇచ్చింది, భర్త నరికేడు, లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇది చేశారని చెప్పని చెప్తున్నారు. దుర్మార్గం కదా. రెండు, సరే ఇది ఒక అంశం. ఇప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే తండ్రి, ఆయన కూడా వేశారు, నన్ను బలవంతపు చర్యలొద్దు, నాకు ఆరోగ్య అనారోగ్య దృష్ట్యా నన్ను ఇన్వెస్టిగేషన్కి నేను సహకరిస్తాను అనేది ఆయన ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషను ఇంకా తీసుకోవాలి, మరి కోర్టు రేపు ఏమైనా తీసుకునిద్దాం, మండే చూడాలి. ఎంత చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయంటే ఈ కేసులో, అంటే చట్టం న్యాయం, చట్టంతో చెలగాటం అన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇది కాలేదు, న్యాయంతో చెలగాటం అన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా సక్సెస్ అయింది లేదు. మరి న్యాయంతో, న్యాయ వ్యవస్థతో ఎంతటి చదరంగాన్ని ఆడుతున్నారంటే, అసలు చట్టంలో ఇన్ని లొసుగులు ఉన్నాయా, అసలు న్యాయ వ్యవస్థలో ఇంత లొసుగులు ఉన్నాయా, న్యాయ వ్యవస్థను ఈ రకంగా కూడా మనం ప్రభావితం చేయవచ్చా, లేదా ఈ రకంగా కూడా కేసుల్ని తిప్పవచ్చా అన్న కోణంలో జరుగుతూ ఉన్నది. ఎందుకు అని అంటే, ఈ కేసులు ఒక్కసారి మనం చూస్తే, ఎవరైతే గతంలో ఫస్ట్ వైఎస్ వివేక హత్య జరిగినప్పుడు స్వయంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా, తర్వాత
ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్టు, ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితుల పేర్లు జాబితా బయట పెడతారేమో అన్నటువంటి ఉద్దేశంలో హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఏమని, ఈ కేసుకు సంబంధించి పేర్లేమి బయటకు పెట్టవద్దు అని. ఎవరు తెచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి గ్యాగ్ ఆర్డర్తో మొదలైంది ఈ కేసు. తర్వాత ఎవరైతే రాష్ట్ర తర్వాత సునీత ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగట్లేదు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అభ్యర్థిస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ కేసును టేకప్ చేసి సిబిఐకి విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఆ కేసులో సిబిఐ వచ్చిన తర్వాత సిబిఐ 1 టీం వచ్చింది, తర్వాత 2 టీం వచ్చింది, మళ్ళీ 1 టీం వచ్చింది, మళ్ళీ 2 టీం వచ్చింది. అంటే 4 సంవత్సరాలుగా ఆ కేసుకు సంబంధించి 3 సంవత్సరాలు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది. చేస్తున్నటువంటి క్రమంలో ఈ కేసు ఇక మరింత పురోగతి పోవట్లేదు. కావున స్వయంగా మళ్ళీ ఎవరైతే సునీత సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసింది. ఏమని, కేసు న్యాయం జరగట్లేదు, దర్యాప్తు సక్రమంగా జరగట్లేదు, సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు, చాలా అనుమానాలు ఉన్నాయి. దానికి సుప్రీం ధర్మాసనం వాదనలు విన్న తరువాత, ఇరుపక్షాల వాదనలు, ఈ కేసు అత్యంత క్రియాశీలకమైనటువంటి కేసు, నిజంగా వ్యక్తులు ప్రభావితం చేస్తున్నారు, ప్రభుత్వం ఎవరైతే అనుమానితులకి కొమ్ము కాస్తుంది వాళ్ళ వైపు నిలబడుతుంది, ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థలని ప్రభావితం చేస్తున్నారు, కావున ఈ కేసును హైదరాబాద్కు తరలిస్తున్నాము, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నామని హైదరాబాద్కి ఈ కేసును తరలించారు కదా. మరి ఇక్కడ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే ఇక్కడ మరలా హైకోర్టులో మళ్ళీ ఇంకొక పిటిషన్, ఏమని, ఇది మాకు అన్యాయం, బలవంతపు చర్యలు వద్దు, సునీత మీద అనుమానించండి, ఆమెను తీసుకొచ్చి లోపలయ్యండి అని. మళ్ళీ ఆయన కేసు కొట్టేస్తుండగానే మళ్ళీ వాళ్ళ తండ్రి ఇంకొక కేసు వేస్తాడు. ఇంతలోనే మళ్ళీ ఆ పిఏ కృష్ణారెడ్డి ఆయనకి ఏమి సంబంధమో, లేదా ఆయన ఈ కేసులో ఆయనకి ఏం ప్రమేయమో, ఏదైనా ప్రమేయం ఉండాలి కదా. సునీత పిటిషన్ వేసిందంటే ఏం ప్రమేయం? సునీతకి తన తండ్రి హత్య జరిగింది కాబట్టి తన సిబిఐ దర్యాప్తు కోరింది. మరి సిబిఐ దర్యాప్తు కోరినటువంటి సునీత మరి వాళ్ళ తండ్రిని చంపిద్దా? చిన్న లాజిక్ పాయింట్, తండ్రిని చంపిద్దా? చంపిందనుకో, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు కోరిద్ది? హైకోర్టుకు ఎందుకు వెళ్ళిద్ది? కేసు దర్యాప్తు సక్రమంగా జరగట్లేదు, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళిద్ది? ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా, చిన్న లాజిక్ కదా. అంటే మరలా ఇక్కడ మరలా ఆయన పిటిషన్ వేస్తారు, మరలా వాళ్ళ తండ్రి మళ్ళీ ఇంకో పిటిషన్ వేస్తారు, మరలా ఇక్కడ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టులో ఇంకో పిటిషన్ వేయడానికి వెళ్తారు, మరలా అక్కడ ఇంకొక ఆయన సుప్రీంకోర్టులో ఇంకో పిటిషన్ వేయడానికి రెడీగా ఉంటారు. ఒకటో కృష్ణుడు, కృష్ణారెడ్డి వస్తాడు, అతనికి ఏం సంబంధమో తెలియదు, ఏం బంధుత్వమో తెలియదు. ఆయన పిఏగా చేశాడు, ఆ రోజు హత్య జరిగిందని అతనే చెప్పాడు. మరి ఈరోజు దస్తగిరిని ఎందుకు అప్రూవర్గా మారితే అతను ఎందుకు వదిలేస్తారు, లేకపోతే సునీతని ఎందుకు ఇంట్రాగేట్ చేయరు? సునీతని ఇంట్రాగేట్ చేయడానికి కృష్ణారెడ్డి అడగటానికి ఆయన ఎవరండి? ఎస్, ఒక పౌరుడో లేదా కంప్లైంట్ ఇచ్చాడో. మరి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరింది ఎవరు? కృష్ణారెడ్డి. అసలు ఒక్కరన్నా కూడా ఈ కేసులో అవినాష్ రెడ్డిని విచారించండి, ఆయనే ప్రథమ దోషిని. ఎవరన్నా పిటిషన్లు వేశారా? ఎవరన్నా వేశారా? సునీత వేసినటువంటి దర్యాప్తులు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో వస్తున్నాయి. ఏ ఒక్కరన్నా వాళ్లే కారణమని పిటిషన్ వేశారా? వేయలేదు కదా. మరి ఎవరు వేస్తున్నారు? ఎవరి మీద వేస్తున్నారు? ఎవరో ఒక ఆయన వస్తాడు, ఉమాశంకర్ రెడ్డో లేకపోతే ఇంకొక ఆయన ఇంకొక అతను వస్తాడు, సునీత అంటారు. ఇంకొక అతను సీఎం గారు లెటర్ రాస్తాడు, సునీత చేయించింది అంటారు. ఇంకొక అతను కోర్టులో పిటిషన్ వేస్తాడు, సునీత గారు చేయించారని. అంటే అసలు ఎవరికి సంబంధం? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సక్రమంగా దర్యాప్తు చేయట్లేదు, సునీతని మొత్తం గైడ్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్ టీం సిబిఐయే, కావున వాళ్ళని తప్పించండి అని ఇంకొక ఆయన పిటిషన్ వేస్తాడు. ఇంకొక అతను వచ్చి సిబిఐ డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేయాలని చూసింది, అవినాష్ రెడ్డి పేర్లు చెప్పమన్నారని చెప్పని సిబిఐ మీద ఇంకొక అతను కంప్లైంట్ ఇస్తాడు. ఆ కంప్లైంట్ ఇచ్చే అతని మీద శుభ్రంగా కంప్లైంట్ తీసుకొని పోలీసులు కేసు కడతారు. కేసు కట్టిన దాని మీద వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిబిఐ హైకోర్టులో కేసు వేస్తే ఆ కేసు ఇంతవరకు హీరింగ్ రాదు. ఏమిటండి ఇది? న్యాయం అండి, న్యాయం అడుగుతున్నారు. అంత మాత్రం చేత కేసులు అవినాష్ రెడ్డిని అనుమానిస్తున్నారని కాదు, కేసు జరగాల్సిన విధంగా జరగట్లా, దర్యాప్తులు జరగనివ్వట్లా. దర్యాప్తు జరగటానికి మనం మొన్నే చెప్పాం, అంకుశం సినిమాలో ఆహుతి సినిమాలో వాళ్ళు అతను నీలకంఠారెడ్డి ఎవరినో చంపేస్తాడు, కానీ ఇక్కడికి వచ్చి ఒక ఇద్దరు
లొంగిపోయి అంటారు, మేము చంపేశాం అని చంపేశాం. వాళ్ళ రాజశేఖర్ కొట్టడానికి వస్తే వాళ్ళని దూడంగానే ఒక దెబ్బ కొట్టి చచ్చిపోతారని చెప్పని లాఠీ కింద కొట్టేసి వెళ్ళిపోతాడు. అలా ఉంటుంది ఇది. అంటే ఒకటో కృష్ణుడు వస్తున్నాడు, రెండో కృష్ణుడు వస్తున్నాడు, మూడో కృష్ణుడు వస్తున్నాడు, నాలుగో కృష్ణుడు వస్తున్నాడు. ఒకరు పిటిషన్ వేస్తారు, ఇంకొకరు ఇంకో పిటిషన్ వేస్తారు, ఇంకొకరు కంప్లైంట్ ఇస్తారు, ఇంకొకరు ఇంకో కంప్లైంట్ ఇస్తారు, ఇంకొకరు మీడియా ముందుకు వచ్చి సిబిఐని నిజేస్తారు, ఇంకొకరు మీడియా ముందుకు వచ్చి సునీతని నిజేస్తారు. అసలు ఎంత కథ నడుస్తుందండి ఈ కేసులో, ఎంత డ్రామాలు నడుస్తున్నాయి. అంటే ఒక సిబిఐ దర్యాప్తు సంస్థని ముచ్చమటలు పెడుతున్నారు కదండి, న్యాయ వ్యవస్థని చెడుగుడాడుతున్నారు కదండి, చట్టంతో ప్రకంపనలు సృష్టిస్తున్నారు కదండి. ఎక్కడుందండి న్యాయం? ఎక్కడుందండి ధర్మం? ఏంటిది? అరే ఎవరన్నా సమాజం ఏమనుకుంటుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజాభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అరే అసలు ఒక్కటి కాకపోతే ఒక్కటన్నా కూడా న్యాయంగా ధర్మంగా నిజం తేలాలి, న్యాయం గెలవాలన్న వాళ్లే కదా. మరి నిజం తేలనియండి, న్యాయం గెలవనివ్వండి. పిటిషన్ లేదు ఎందుకండి? అంటే కేసుని అసలు ప్రమాణమైనటువంటి దండయాత్ర అవినాష్ వేస్తాడు, భాస్కర్ రెడ్డి వేస్తాడు, కొత్తగా తెర మీదికి కృష్ణారెడ్డి వచ్చాడు, రేపో మాపో వేసినా దస్తగిరితో ఆయన వేపిస్తారేమో సార్. అసలు ఇప్పటి వరకు నేను చెప్పింది అదే మొత్తం అబద్ధము, ఎందుకంటే కృష్ణారెడ్డి కంప్లైంట్ ఇచ్చిందే కృష్ణారెడ్డి, ఇప్పుడు ఆయనే మళ్ళీ పిటిషన్ దాఖలు చేశాడు. ఇంకా దస్తగిరితో కూడా వేపించినా కానీ ఇంకా ఆశ్చర్యపోనక్కర్లేదు సార్ ఈ కేసులో. సో ఇప్పుడైతే పిటిషన్ కొట్టేస్తున్నారు, వచ్చినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్ అన్నింటినీ కూడా కొట్టివేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న ఇంకా కొత్తగా రాబోతున్న పిటిషన్లు కూడా ఎక్కడ వాళ్ళు వేస్తున్న పిటిషన్లో ఎవిడెన్స్ లేకుండా కేవలము వీళ్ళ మీద అనుమానం ఉంది, వీళ్ళ మీద విచారించండి అని మాత్రమే చెబుతున్నారు. అంతేగాని వీళ్ళు చేశారని చెప్పట్లేదు. కానీ సిబిఐ ఏం చెప్తుంది, వీళ్ళు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది స్పష్టంగా చెప్పింది. వీళ్ళు ఎవరైతే ఇప్పుడు అలిగేషన్ ఎదుర్కొన్న అవినాష్ కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా కేవలం వీళ్ళు చేశారేమో, ఈ కోణం కూడా ఉందేమో అని చెప్పడం వరకే. అందుకోసమే మొన్న జరిగినటువంటి అవినాష్ పిటిషన్ 401 పేజీల పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ హైకోర్టు పక్కన పెట్టేసింది. సిబిఐ మీ వర్క్ మీరు చేసుకోండి చెప్పింది. ఇక్కడ ఒకటే సార్, ఒక కూల్ డ్రింక్ కంపెనీ ఒకటి ఉండేది, ఆ కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళకి చాలా స్పష్టంగా రాస్తారు షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని. అంటే మా ప్రోడక్ట్ని తాగేటప్పుడు బాగా షేక్ చేయండి అని. ఇక్కడ కూడా వీళ్ళకి కూడా తెలిసింది ఏంటంటే పిటిషన్లు వేసేటప్పుడు ఆ పిటిషన్లు నిలబడతాయా నిలబడేవా అని కూడా తెలుసుకోవాలి. ఏదో పిటిషన్లు వేసేసాం కదా అంటే కుదరదు. అక్కడ ఉన్నది న్యాయస్థానాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా జరిగినటువంటి హత్యలో ఎవరి ప్రమేయం ఏంటి అని ఇవన్నీ కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చూస్తారు. ఇక్కడ ఏంటంటే అవినాష్ భాస్కర్ రెడ్డితోనే వ్యవహారం అంతా కూడా ఆగిపోవడం లేదు సార్. ఆ వ్యవహారము ఇంకా ముందుకు వెళ్ళబోతుంది, ఇది అసలైనటువంటి భయం. ఇన్ని పిటిషన్లు రావడానికి కాలయాపన అంటే ఇంకా జరుగుతూనే ఉండడానికి ఇంకా గంగిరెడ్డి పిటిషన్లు వేయలేదు, అంటే బెయిల్ పిటిషన్లు పక్కన పెట్టే సార్. ఇటువంటి అలిగేషన్లు పిటిషన్లు గంగిరెడ్డి ఉన్నారు, ఉమాశంకర్ ఉన్నాడు, సునీల్ యాదవ్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా పిటిషన్ వేస్తే ఇంకెంతకాలం పోతుందో సార్ ఈ కేసు. సో ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఈ వీటన్నిటిని కూడా పిటిషన్ల పంచాయతీలు పక్కన పెట్టేస్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి దర్యాప్తులో వాళ్లకు ఉన్నటువంటి క్లారిటీ ప్రకారం అరెస్టుల పర్వం స్టార్ట్ అవ్వాలి. అరెస్టులు మొదలవుతే భయం మొదలవుతుంది, లేకపోతే మాత్రము కడప జిల్లాలో బెదిరింపులు భయపెట్టాలు, అవసరమైతే ప్రాణం తీయడాలు, ఆ కల్చర్ కూడా ఉంది కాబట్టి ఆ వ్యవహారంతో పిటిషన్లు వెళ్ళచ్చు, లేకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు, లేకపోతే కేసు ఇలానే కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ రంగంలోకి దిగాల్సింది సిబిఐ అధికారులే సార్. వాళ్ళు అరెస్టులు మొదలు పెడితే తప్ప ఎవరికైతే ఎవరినైతే బెదిరించాలనుకుంటున్నారో వాళ్ళకు ముందు భయం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు భయం స్టార్ట్ అయితే ఆ తర్వాత స్టెప్ వేయడానికి వాళ్ళకు కాస్త బ్యాక్ స్టెప్లో ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే అవినాష్ భాస్కర్ రెడ్డిని మేము అక్యూజ్డ్ పర్సన్స్గానే చూస్తున్నాము అని సిబిఐ చెప్పిన తర్వాత ఇక ఆలస్యం ఏంటి, ఎందుకని ఆలస్యం జరుగుతుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.